Hi friends! వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే మనకు ఈ యొక్క డిగ్రీ థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి న్యూస్ అయితే రావట్లేదు మరి థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉండదా మనకి మెయిన్గా అవైలబుల్గా ఉన్న పాజిబుల్ వేస్ అనేవి ఏంటి అంటే ఫర్దర్గా మనకి ఎలాంటి ఏవి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వాటి గురించి ప్రొడిక్షన్స్గా మనం అయితే తెలుసుకోబోతున్నాం దాంతోపాటు ఏంటంటే స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అంటే ఎప్పుడు ఉంటుంది దానికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మెయిన్గా ఈ యొక్క డిగ్రీ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా దానికి మనకు ఫర్దర్గా వేస్ అంటే పాజిబిలిటీస్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లో కనుక మనం వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క డిగ్రీ థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈ రోజు వరకు మనకు ఎటువంటి అప్డేట్స్ అయితే వస్తలేదు బట్ ఇంకా ఏంటంటే మనకు ఈ యొక్క థర్డ్ కౌన్సిలింగ్ పెట్టాలి అని స్టూడెంట్స్ నుంచి కావచ్చు ఫ్యాకల్టీ సైడ్ నుంచి కావచ్చు కాలేజ్ సైడ్ నుంచి కావచ్చు మనకు రెస్పాన్స్ అయితే వెళ్తూనే ఉంది గవర్నమెంట్ కి బట్ గవర్నమెంట్ అయితే దీని గురించి అనేది ఎక్కడ మనకు చెప్పట్లేదు బట్ ఇక్కడ మనకు ఏదైతే ట్వంటీ ఫిఫ్త్న మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు కదా మనకు ఈ యొక్క కాలేజీకి సంబంధించి అందులో మనకి క్లియర్గా చెప్తున్నది ఏంటంటే మనకు అక్కడ స్టార్టింగ్ హెడ్డింగ్లోనే సెకండ్ కౌన్సిలింగ్ ఆర్ మనకి సెకండ్ కౌన్సిలింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ అడ్మిషన్ మనకు అన్ని క్లియర్గా అక్కడ మెన్షన్ చేయబడి ఉందన్నమాట ఇలాంటప్పుడు మనము ఈ సిచువేషన్ మనం ఒకవేళ ఆలోచించినట్టయితే మనకి ఇప్పటివరకు న్యూస్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనకు థర్డ్ కౌన్సిలింగ్ లేకుండా డైరెక్ట్ స్పాట్ అడ్మిషన్స్కి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి బట్ అది ఒక పాజిబిలిటీ అనమాట మనకు ఇంకొక ఉన్న పాజిబిలిటీ ఏంటంటే మనకు ఇవాళ ఈవినింగ్ వరకు అయితే మనం వెయిట్ చేయక తప్పదు ఈవినింగ్ వరకు మనకి ఏమన్నా థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఏమైనా వస్తాయేమని వెయిట్ చేయాలి ఒకవేళ ఇది ఒక పే ఇది ఒక వే ఉంటుంది అనమాట అంటే ఇక్కడ వరకు వెయిట్ చేసి ఒకవేళ రాలేదు అంటే ఫర్దర్గా స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయని మనం ఫిక్స్ అవ్వచ్చు అలా కాకుండా మనకి ఏంటంటే ఏదైతే స్పాట్ అడ్మిషన్ సంబంధించి మనకు గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన డేట్ ఏంటంటే మనకు ఈ యొక్క టూ త్రీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మనకు స్పాట్ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు ఒకవేళ ఈ సెకండ్ న మనకు స్పాట్ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకపోయినా సరే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి మేబీ గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఆలోచిస్తూ ఉండొచ్చు దానిపై వర్కౌట్ చేస్తూ కూడా ఉండొచ్చు అని మనమైతే గెస్ట్ చేయొచ్చు అనమాట ఇలా మనకు ఇలా గెస్ ఇలా వర్కౌట్ చేస్తున్న మనకు నిజంగా అక్కడ మేబీ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారని తెలిసినట్టయితే ఫర్దర్గా మనకు థర్డ్ కౌన్సిలింగ్ కూడా డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి బట్ ఇందులో ఏదన్నా జరగచ్చు అనమాట బట్ మీరు ఏమనుకుంటున్నారు నిజంగా టుమారో మనకు స్పాట్ అడ్మిషన్ డేట్స్ వస్తాయా లేదంటే థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ రాబోతున్నాయా వీటి గురించి అయితే మీరైతే కామెంట్ చేయండి ఇక ఫర్దర్గా వచ్చేటప్పుడు మనకేంటంటే థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ఉన్న అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ కౌన్సిలింగ్ కాదు స్పాట్ కౌ స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ మనకు వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసేదే మనకు టూ త్రీ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మనకు అయితే ఒకవేళ వస్తే ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావాలి ఒకవేళ వచ్చినట్టయితే మనకు దానికంటే ముందే ఇంకొక వీడియో అయితే కూడా చేయడం జరుగుతుంది అందులో చాలా మందికి స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్న దానికి ఆన్సర్లు అయితే చెప్పబోతున్నా అదేంటంటే మనకు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే మనకు విద్య దీవెన అమౌంట్ అనేది వస్తుందా రాదా అదొక డౌట్ అయితే ఉంది చాలామందికి ఇంకా ఏంటంటే అసలు ఈ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎందుకు దాని దానివల్ల బెనిఫిట్ అనేది ఎవరికి లాస్ అనేది ఎవరికి దీని గురించి అయితే క్లియర్గా అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం వీటన్నిటి గురించి అయితే ఫర్దర్గా స్పాట్ అడ్మిషన్ సంబంధించి సపరేట్ వీడియో చేసి వాళ్ళ ఈవినింగ్ అయితే దాన్ని అయితే రిలీజ్ అయిపోతున్నా కాబట్టి ఏంటంటే ఆ వీడియో అయితే మిస్ కావద్దండి ఎవరైతే స్పాట్ అడ్మిషన్ ద్వారా సీట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక గ్రేట్ యూస్ఫుల్ వీడియో అని అయితే చెప్తాను బట్ మనకి ఈరోజు వరకు అయితే థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయినా సరే డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్లో వీడియో రూపంలో అయితే ప్రెజెంట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అలాంటి వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి